పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ టీఆర్ఎస్ వైసీపీ తమ వాయిస్ వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి. విభజన చట్టంలో ఇబ్బందులు పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న సమస్యలపై గులాబీ నేతలు నిలదీసేందుకు రెడీ అవుతుండగా హైకమాండ్ ఆదేశాలతో ముందుకెళ్లాలని భావిస్తోంది టీ కాంగ్రెస్. సభలో టీడీపీని ఇరుకున పెట్టేందుకు వైసీపీ కసరత్తు చేస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించే వ్యూహాలకు పదును పెట్టారు తెలుగు రాష్ట్రాల నేతలు. కేంద్రం దృష్టికి రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తీసుకెళ్లడంతో పాటు ఒకరిపై ఒకరు ఆరోపణాసరాలతో సిద్ధమవుతున్నాయి టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, టీ కాంగ్రెస్ పార్టీలు. సెషన్స్ లో టీడీపీ ప్రభుత్వాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టాలని నిర్ణయించింది వైసీపీ. ముఖ్యంగా ఓటుకు కోట్లు అంశాన్ని చర్చకు పెట్టాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి ఇందులో స్వయంగా తలదూర్చారని ఆరోపిస్తున్న వైసీపీ కేంద్రం జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అలాగే రాజమండ్రి తొక్కిసలాటపై నిలదీయనుంది. అలాగే విభజన బిల్లులోని హామీలను కూడా ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించింది వైసీపీ. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధుల కేటాయింపు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు ఆ పార్టీ ఎంపీలు. శ్రీశైలం విద్యుత్ విషయంలో ఏపీకి జరిగే నష్టాన్ని, ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు అంశాన్ని కూడా ప్రస్తావించనున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించింది వైసీపీ. ఇక ఏపీ విభజన చట్టం అమల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని పార్లమెంటు దృష్టికి తీసుకురావాలని భావిస్తోంది టీఆర్ఎస్. ప్రధానంగా హైకోర్టు విభజనతో పాటు బేగంపేట ఎయిర్పోర్టు వివాదం సహా మిగతా సమస్యల్ని ప్రస్తావించనుంది. బేగంపేట విమానాశ్రయాన్ని పౌర విమానయాన శాఖ పరిధిలోకి తీసుకోవాలన్న ఆలోచనను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. అది నిజాం నవాబుల హయాంలో వచ్చిందని, ముమ్మాటికి తెలంగాణ సొత్తేనని వాదిస్తున్న నేతలు ఉభయ సభల్లో అదే విషయాన్ని చెప్పాలనుకుంటున్నారు. ఆ బిల్లులో మనం ఎంత ట్రై చేసినా కూడా మాడిఫై చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఆ బిల్లులో మాడిఫికేషన్ కోసం పట్టుబడితే అసలు బిల్లుకే ఎసరు పెట్టేటట్టు ఉన్నారని ఆనాటి నుంచి కూడా మదన పడుతూనే ఉన్నాం, బాధపడుతూనే ఉన్నాం. కాకపోతే మీకు మళ్ళీ మళ్ళీ నేను భరోసా ఇస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, ఎంపీలుగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మేమే కాకుండా ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు మనకిద్దరు, రామచంద్రుడు నాయక్ గారు, వేణుగోపాలాచారి గారు, వాళ్ళు ఎవ్రీ ఆల్టర్నేట్ డే హోమ్ మినిస్ట్రీకి పోయేస్తూనే ఉన్నారు. మరోవైపు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. అయితే ఏ అంశం మీద దృష్టి పెట్టాలన్న దానిపై క్లారిటీ రాకపోయినా హైకమాండ్ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పార్టీ ఫిరాయింపుల అంశాన్ని కూడా ప్రస్తావించాలని భావిస్తున్నారు. టీడీపీ శాసనసభ్యుడైన స్పీకర్ గారు ఇచ్చిన తర్వాత కూడా యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి పార్టీ ఫిరాయింపులకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఇష్యూలో మేము పార్లమెంటు మా పార్టీ తరఫు నుంచి రేపు జరగబోయే పార్లమెంట్లో దీని మీద తప్పనిసరిగా సవాలు చేసేందుకు మా హైకమాండ్ ద్వారా వాళ్ళను మా పార్టీ పెద్దలతో అసెంబ్లీ, లోక్సభ, రాజ్యసభలో రేపు జరిగే పార్లమెంట్లో కూడా సవాలు ఎత్తుతాం. మొత్తం మీద పార్లమెంట్ వేదికగా ఏపీ, తెలంగాణ సమస్యల్ని మరోసారి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల పార్టీలు దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.